నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు పత్రిక 1:2-3 మనకు ఎటువంటి నొప్పి, బాధ, చెడు, విరామాలు, ద్రోహాలు లేక నష్టాలు ఉండకూడదని మనము ఇష్టపడతాము, కానీ అది వాస్తవికత కాదు. ఇబ్బందులు వస్తాయి మరియు నొప్పి జీవితంలో ఒక భాగం కాబట్టి వాటిని గూర్చి సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. నీ బాధలో ఒక ఉద్దేశం ఉంది. ప్రతిదీ ఎల్లప్పుడూ సులభం అయితే మనము మన విధికి సిద్ధంగా ఉండము. కఠినమైన సమస్యలలోనూ, చీకటి కాలంలోనూ దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నారు. నీకు అవసరమైనది, నీకు ఎప్పుడు అవసరమనేది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ప్రతి పోరాటం నిన్ను బలవంతునిగాను ఇంకా ఎదిగేటట్లు చేస్తుంది. ప్రతి కష్టం నిన్ను పెంచుతోంది. నీకు నచ్చకపోవచ్చు, కానీ ప్రతి బాధకరమైన కాలములో నీలో ఏదో మార్పు వస్తుంది. అది కఠినమైన సమయాల్లో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఆ కష్టం నీ గుణమును అభివృద్ధి చేయటానికి, దేవునిపై ఎక్కువ నమ్మకాన్ని పొందటానికి ఒక అవకాశం. దేవుడు దానిని అనుమతించినట్లయితే దాని నుండి మంచిని ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. కనుక దాని గుండా వట్టిగా వెళ్ళవద్దు, దాని ద్వారా ఎదుగుతూ వెళ్ళు మరియు మంచి వైఖరిని కలిగి ఉండు. ఈ నొప్పి నీ లాభానికి దారితీస్తుందని తెలుసుకొని అన్ని ఆనందాలుగా లెక్కించుకో. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను అర్థం చేసుకున్నా లేకపోయినా నేను అనుభవించే బాధలో ఒక్క ఉద్దేశం ఉందని మీకు వందనములు చెల్లించుచున్నాను. మీరు నన్ను సిద్ధం చేసి బలపరిచి నన్ను పెంచుతున్నందుకు వందనములు. నేను ఎదుర్కొనే వీటన్నిటినీ ఆనందంగా అధిగమిస్తానని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.